వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి తోక మేక మేక తోక మేక మేక మేకతోక మైండ్ గేమ్ ఆడియో నవల ఈ మైండ్ గేమ్ ఆడియో నవలలో తనను పెంచి తనని పెద్ద చేసి తనని ఒక ఫారెన్సిక్ సైంటిస్ట్గా తనని లైఫ్ని ఎదిగేలా చేస్తాడు ఒక పోలీస్ ఆఫీసర్ అతను తనకు లాగా తనని పెంచి పెద్ద చేస్తాడు అతన్ని టాలెంట్ని చూసి చిన్నప్పుడు తనకు నచ్చిన దాన్ని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలని ఉందని చెప్తాడు దానితోటి అందు ఆ పోలీస్ బాబాయ్ అతన్ని తనను చదివించి బాగా వరకు చదివేటట్టు చేసి అతన్ని అబ్రాడ్ పంపించి తన ఫారెన్సిక్స్ స్టడీస్ కోసం కావాల్సినవన్నిటిని అతనికి కావాల్సినంత డబ్బుని పంపిస్తాడు అలా బాబాయ్ సహాయంతోటి అతను అబ్రాడ్లో ఫారెన్సిక్స్ చేయడానికి వెళ్తాడు ఇది ఇలా ఉంటే ఐదుగురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐదుగురు నైట్ ట్రిప్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు ఆ ఎంజాయ్లో వాళ్ళు ఒక అమ్మాయి కనబడుతుంది అక్కడ అందుకు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తారు ఆ ఐదుగురు ఫ్రెండ్స్ ఆ ఐదుగురు ఫ్రెండ్స్ అలా చేసి ఆ అమ్మాయిని చెడుదారి పట్టిస్తుంటే అక్కడ నుంచి ఒక పోలీస్ జూబ్ అనేది ఆ బీచ్ సైడ్ రావడం జరుగుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఐదుగురిని ఈ గ్యాంగ్ రేపర్స్ అందరినీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది దాంతో ఆ ఐదుగురు ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ పోలీస్ ఆఫీసర్ని గన్ షూట్ చేసి నేను తగలబెట్టి కాల్చి చంపేయడం జరుగుతుంది పైపైన అతని బాడీ మొత్తం కాలిపోవడం జరుగుతుంది దానితో ఈ విధంగా ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ఇలా చేస్తూ ఉంటారు అయితే కొన్ని ఇయర్స్ గడుస్తాయి అలా ఎయిట్ ఇయర్స్ గడుస్తాయి ఎయిట్ ఇయర్స్ గడిచాక వీళ్ళకొక ఈ ఐదుగురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు గేమ్ షో అంటే వీళ్ళకి ఎప్పటికీ మైండ్ గేమ్లు ఆడుడు లేకపోతే ఏదైనా ఫన్నీ థింగ్స్ చేయడం అనేది వీళ్ళ అలవాటు అలా వీళ్ళకు ఒక గేమ్ షోని చూస్తారు అందులో రియాలిటీ షోలో మైండ్ గేమ్ కాన్సెప్ట్ విన కొత్తగా వస్తుందని తెలుసుకొని కొంతమందిని గ్రూప్ని ఆ ప్రాంతంలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళు అందులో ఈ ఐదుగురు ఫ్రెండ్స్లో ఒకడు వీళ్ళ ఐదుగురు ఫ్రెండ్స్ యొక్క వివరాలు అందులో పెట్టడం జరుగుతుంది దాంతో ఆ ఐదుగురు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ గేమ్ షో వెళ్ళడం జరుగుతుంది దాంట్లో ఐదుగురు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది దీంతో ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి ఇది ఇది రిస్కీ ప్లేస్ ఇంకా వేడి ఎక్కువ ఉండే ప్రాంతంలో ఈ షో జరుగుతుంది ఎవరైతే సాహసవంతులు ఉంటారో ఈ మైండ్ గేమ్ ఆడాలని ఈ షో వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాంతో అక్కడికి వచ్చిన గేమ్ షో ఆడడానికి వచ్చిన వాళ్ళందరూ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరుగుతుంది దాంతో ఆ గేమ్ ఈ ఐదుగురు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఐదుగురు సెలెక్ట్ అయిన వెంటనే వీళ్ళు ఆ గేమ్ షోలో ఆడడానికి వెళ్తారు అందులో అన్ని న్యాచురల్ థ్రెడ్స్ ఉంటాయి వీటిని ఎవరు క్రియేట్ చేసినది ఏది ఉండదు మీ ప్రాణాలని కాపాడుకొని అందులో ఉన్న నిధిని మీ సంతం చేసుకోవాలి అందులో ఉన్నటి ట్రెజర్ని మీ బంగారు కానుకలు వర్షాలు అన్నీ ఒక పెట్టెలో ఉంటాయి వాటిని ఎవరైతే తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటారో వారికే ఇవన్నీ తగ్గుతాయి ఇంకా ఇదన్నీ లాజిక్స్తో ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఈ ప్రాంతంలో సాహసాలు చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్లో రిస్క్ ఉంటుందని ఈ ఐదుగురు ఫ్రెండ్స్కి చెప్పడం జరుగుతుంది సరే అని అగ్రిమెంట్ మీద సైన్ చేసి అందులోకి వెళ్తారు వెళ్ళిన ఫస్ట్ రోజు వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ఏరియాని చూసి కానీ అక్కడ వేడి ఉంటుంది వేడి ప్రాంతం కాబట్టి కొంచెం వరకు వాళ్ళందరూ వాళ్ళు కొంచెం కూలింగ్ లాంటి ఎక్కువగా వస్తువులని తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ వారు నెక్స్ట్ త్రీ డేస్లో వాళ్ళకు అన్ని టాస్కులు జరుగుతాయి ఒక్కొక్క ద్వారం అంటే తలుపులు ఓపెన్ చేయడానికి ఐదుగురు ఫ్రెండ్స్గా కలిసి అందరు వెళ్తారు అందులో అన్ని అడ్వెంచర్స్ చేసే విధంగా ఆ డోర్స్కి లాక్కి అరేంజ్ చేసి ఉంటుంది వాళ్ళు ఆ నిధిలో ఐదుగురు కలిసి వెళ్తారు ముందుగా ఒక వ్యక్తి వెళ్ళడం జరుగుతుంది అందులో ఆ వ్యక్తి వెళ్ళి మిగతా వారు వెళుతూ ఉంటారు అలా నలుగురు వెళుతూ ఉంటే ఉన్న ఇంకో వ్యక్తి ఐదో వ్యక్తి అందులో ఒక గ్లాసును ముట్టుకుంటాడు అక్కడ గేమ్ ప్రకారం అందులో ఏది ముట్టుకోకుండా మీరు ఆ డోర్స్ ఓపెన్ చేసుకొని మీ నిధిని సంతం చేసుకోవాలని స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది అదిని విలువ ఏది పట్టించుకోకుండా అక్కడున్న రూమ్లో ఉన్నట్టు ఒక గ్లాస్ ముట్టుకోవడం జరుగుతుంది ఆ గ్లాస్ స్కిన్కి టచ్ అయితే అది స్కిన్లో ఉన్నటి ఎలాంటి ఫింగర్ టచ్ అయినా కానీ దాంట్లో ఉన్న పాయిజన్ నర్వ్స్కి వెళ్ళి అది మైండ్ని మొత్తం విషపూరితంగా చేసి అక్కడికక్కడే మనిషిని చంపేసే విషం ఆ గ్లాస్కి ఉంటుంది దాంతో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు చనిపోవడం జరుగుతుంది వాళ్ళు ఇది గేమే అనుకొని ఇంకా ముందుకెళ్ళాలని భావిస్తారు ఇంకో రెండో గేట్కి చేరుకుంటారు నలుగురు మాత్రమే ఇప్పుడు ఉంటారు గేట్లు ఈ గేట్లో ఏం కాదు ఈ సెకండ్ గేట్లో ఎవ్వరికి ఏం కాకుండా చాలా ఏది ముట్టుకోకుండా వెళ్ళడం జరుగుతుంది కానీ థర్డ్ గేట్లో ఎట్లయినా ఏదో ఒకటి ముట్టుకుంటేనే బయటపడతారు దాంతో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒకడిని నెట్టేయడం జరుగుతుంది మిగతా ముగ్గురు బయట ఉంటారు ఆ ఫ్రెండ్ ఎవరైతే వెళ్ళారో అతనికి ఏం కాదు ఇంకిద్దరు పోతారు ముగ్గురు పోతారు వాళ్ళ ముగ్గురికి ఏం కాదు లాస్ట్లో ఉన్న ఇంకో వ్యక్తికి అతను వెళ్ళేలోపు అతనికి ఏం కాదనుకొని తెలుసుకొని నవ్వుకుంటూ వెళ్తాడు కానీ అక్కడ నవ్వడం వల్ల అందులో ఒక అనేది వస్తుంది ఇది అన్ని ఆ రూమ్లో సెట్ చేసి ఉంటుంది ఆ రూమ్లో ఎవరైతే నవ్వుతారో అక్కడ పొగ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది దాంతో ఆ పొగ అనేది అతను నవ్వుతున్న కొద్ది ఎక్కువ తోటి ఆ నవ్వు ఆపుకోలేక ఇంకా నవ్వు ఎక్కువ అవుతుంది దాంతో అది ముక్కులో రాక వెళ్ళి ఆ ముక్కులో ఉన్నట్టు బ్లడ్ సెల్స్ అన్నిటిని బయటకు తీసి వెళ్ళి రక్తం గారేలా చేసి అక్కడికక్కడే చచ్చిపోయేలా చేస్తుంది దాంతో ఈ రూమ్లో నవ్వద్దని తెలుసుకుంటారు ఈ ముగ్గురు ఇంకో రూమ్కి వెళ్తారు అక్కడ వీళ్ళున్నది వేడి ప్రాంతాలు కాబట్టి ఒకనికి దాహం వేస్తుంది చాలా విపరీతంగా దాహం వేస్తుంది అక్కడ నీటి అంటే నీళ్ళ లాగానే ఉండే ఒక లిక్విడ్ని ఒక ఫ్రెండ్ తాగడం జరుగుతుంది అక్కడ ఆ నీళ్లు తాగిన వెంటనే నా లంగ్స్ని డ్యామేజ్ చేసి అక్కడికక్కడికి వాడు చనిపోవడం జరుగుతుంది అక్కడ నుంచి చనిపోవడం జరుగుతుంది మిగతా ఇద్దరు మాత్రం ఏ ఆకలి వద్దు ఏదద్దు ఏది ముట్టుకోవద్దు ఏది చేయొద్దు ఏది చూడద్దు అని నాలుగో గేట్ కాడికి వెళ్తారు నాలుగో గేట్లో ఏ వస్తువుని ఎక్కువసేపు చూడకూడదు చూస్తే వాళ్ళకున్నటి కన్ను పోతుంది దానిని తన ఫ్రెండ్ వెళ్ళినైనా ఆ రూమ్ని మొత్తం చూస్తూ ఉంటాడు ఆ రూమ్ని మొత్తం చూసిన కొద్దీ ఆ రూమ్లో ఉన్న రేడియం ఎఫెక్టు మేడం క్యూరీ లాంటి వారు కనుక్కున్న రేడియం ఎఫెక్ట్ ఆ రూమ్ మొత్తం క్రియేట్ అయి ఉంటుంది ఆ రూమ్లో రేడియం ఎఫెక్ట్ వల్ల ఆ కళ్ళు అతను చూడడంతో అతని కళ్ళ వినా ఆ రేస్ అన్ని పడి అక్కడికక్కడనే కళ్ళు అక్కడికక్కడ అదంతా చెడిపోయి అంతను తన బాడీ మొత్తం నాశనం అయిపోయి సచి అక్కడికక్కడ చనిపోవడం జరుగుతుంది దాంతో తన ఫ్రెండ్ తన బాడీ చుట్టూ ఒక సూట్ వేసుకొని దాని చుట్టూ తన హెడ్ని కవర్ చేసుకొని ఆ రూమ్ని దాటేందుకు యూస్ఫుల్ అయ్యే సూట్ని వేసుకొని ఆ రూమ్ని దాటేస్తాడు కానీ ఐదో గేట్కి వెళ్ళే వరకు అక్కడ ఒక ట్రిప్ టైప్ బంగారం అక్కడ బాక్స్ అన్నీ కనిపిస్తాయి కానీ ఆ బాక్స్ని లేపితే అక్కడున్న లావా అనేది మీద పడుతుంది అది తెలుసుకోక తన మీదికి ఆ లావా పడుతుందని విషయాన్ని ఆ మైక్లో ఒకను హెచ్చరిక వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ నిధి డబ్బా పైన అంటే పెట్ట పైన ఒక వాటర్ బాటిల్ ఒకటే ఉంటుంది ఆ వాటర్ తాగితేనే అతని దాహం తీరుతుంది ఎవరి వచ్చిన అన్ని గేట్ల కన్నా ఈ గేమింగ్లో లాస్ట్ గేట్లో ఏది చేసినా చనిపోవాల్సిందే అని తెలుసుకుంటాడు అలా వాటర్ తాగి ఆ పెట్టెను పట్టుకొని వెళ్ళిపోయినా చచ్చిపోతానని తెలుసుకొని కూడా ఆ పెట్టని పట్టుకొని తీసుకుపోదామని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఆ హెచ్చరిక అనేది అబద్ధం కావచ్చని నమ్మి ఆ హెచ్చరిక అబద్ధం అని తెలుసుకుంటాడు నిజానికి అతను ఆ పెట్టక తీసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఏం జరగదు కానీ ఎప్పుడైతే ఆ పెట్టను ఆ ఐదో గేటు దాటి బయటికి వెళ్తుంటాడో అతనికి లావా వాల్కానిక్స్ అన్ని ఏరియాస్లో ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఎటు చూసినా వాల్కానిక్స్ రేజ్ అయ్యే అన్ని వేడిని విరజిల్లే అంటే వేడి మొత్తం సెగలు పడే విధంగా మ్యాగ్మా అనేది అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అక్కడ ఏ మూమెంట్ అడిగేసినా అతను చనిపోవాల్సిందని తెలుసుకుంటాడు దిక్కు లేక అక్కడనే ఉండినా చచ్చిపోతానని తెలుసుకొని ప్రయత్నం చేస్తాడు కానీ అక్కడికి అక్కడనే అతను చనిపోవడం జరుగుతుంది కానీ లాస్ట్ ఒక్క మినిట్లో ఈ కథలో అతనికి నిజమైన స్టోరీ ఏంటో తెలుసుకోవాలని చనిపోవాలనుకుంటాడు అతను అక్కడున్న అట్ సైడ్ ఉన్న ఒక ఫారెన్సిక్ డాక్టర్ కనబడతాడు ఇదంతా ఎందుకు చేశావు ఈ గేమ్ షో ఎందుకు పెట్టావు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఐదుగురిని ఎందుకు చంపావని అంటారు మీరు చేసిన తప్పు వల్లనే మీరు ఈరోజు చావడం జరిగింది న్యాయంగా మీరు చంపిన పోలీస్ ఆఫీసర్ నన్ను పెంచి పెద్ద చేసి నా లాంటి చదివించి ఒక ఉన్నత స్థాయిని తీసుకొచ్చాడు అతని కోసం నేనేం చేయలేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నా కళ్ళ ముందే ఎవరూ లేని విధంగా వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే దానిని భరించలేక మిమ్మల్ని అందరు ఈ విధంగా ప్లాన్ వేసి చంపేశాను నిజంగా మీరు అందరూ అనుకున్నట్టు మీరు ఆడారే ఆ గేమ్ కాదు నిజమైన గేమ్ మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మీతోటే ఒక గేమ్ ఆడా చూడు ఇది రా నిజమైన మైండ్ గేమ్ మైండ్ గేమ్ లాగా మీకు ఒక ట్రెజింగ్ చెప్పనా తోక మేక ఎటు చూసినా మీ చావు తప్పదనే విధంగా డిసైడ్ చేసా తోక మేక అదే నేను పెట్టుకున్న మీ చావులకు మైండ్ గేమ్ అని చెప్తాడు దాంతో ఐదో వ్యక్తి కూడా చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ మైండ్ గేమ్ అనేది తోక మేక మేక తోక అన్ని కన్ఫ్యూజింగ్గా ఉండి వాళ్ళని ఎలా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయిన వ్యక్తి చంపుతాడు అనేది ఈ యొక్క నవల ఉద్దేశం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్ మోర్ టైమ్ విజిట్ అవర్ ఛానల్ మ్యాజికల్ బాయ్